స్టాండింగ్ పేపర్ క్రేన్, కాగితపు కొంగ, కావలసిన పరికరాలు, A4 సైజ్ పేపర్, కొంగ బొమ్మ ప్రింటౌట్ లేదా ఆర్ట్, కాగితాన్ని మధ్యకు మడచి కొంగ బొమ్మ ఆకారంలో ఉన్న అవుట్లైన్లను కత్తిరించాలి. కొంగలు అద్భుతమైన పక్షులు. జపాన్లో వీటిని అదృష్ట చిహ్నాలుగా భావిస్తారు. సడాకో కథ ద్వారా ఇవి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సడాకో ఆటమిక్ బాంబ్ హిరోషిమాపై ప్రయోగించినప్పుడు జబ్బుపడిన అమ్మాయి సడాకో ఆమె చివరి రోజుల్లో పేపర్తో కొంగ బొమ్మలు చేసేది. ఈ బొమ్మలు గుర్చి సడాకో మరియు 1000 కొంగ బొమ్మలు అనే పుస్తకంలో రాయబడింది. సైబీరియా కొంగలు 2500 కిలోమీటర్లు ప్రయాణించి వలస పక్షులుగా మన దేశానికి వస్తాయి. మానవ యుద్ధాలకు, తప్పిదాలకు ప్రస్తుతం అవి కూడా కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు గీతల వెంబడి కత్తిరించాక మెడభాగం వెనుకకు వంచి రెక్కల భాగంలో కత్తిరించాలి. ఇప్పుడు రెండు వైపులా మడవాలి. ఇప్పుడు మొత్తం తెరిచి మెడభాగాన్ని సవరించి కత్తెరతో కాళ్ళ మధ్యభాగం కత్తిరించాలి. ఒక చిన్న మడతగా దిగువ కాగితాన్ని మడవాలి. ఇప్పుడది నిలబడగలుగుతుంది. దానికి ముఖ భాగంలో పెన్నుతో కళ్ళను పెట్టడం ద్వారా కొంగ తయారవడం జరుగుతుంది.